గురువు చేస్తామా బోల్ సాహెబ్ గారు శిష్యుడే. వీళ్ళ తల్లిదండ్రి తులసీ సాహెబ్ గారికి శిష్య. తులసీ సాహెబ్ ఆశీర్వాదం నుంచి స్వామీజీ మహారాజ్ జన్మం అయింది. ఆయన ఆశీర్వాదం ఇచ్చినారు మీ ఇంటిలో ఒక మహాత్ములు. ఒక చపాతీ తిని ఒక కమర మొబ్బు కొట్టి కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మహానుభావు అయిన తర్వాత సంతమత్ ప్రచారానికి దిగినారు. ఆయన బాణి ఆయన ఏమంటున్నారు ఈ బాణీలో జాగ్రత్త. జగమే ఘోర అంధేరా భారీ, తనమే తమక అంధేరా. ఇప్పుడు ఈ లోకంలో మహానుభావులు ఏమంటున్నారు, ఈ లోకంలో సీకటమే సీకట్ ఉంది. మనకి సంశయం రావచ్చు, బాగెళ్తారు ఉంది, మనం పనిపాటు చేస్తున్నామా, మహానుభావులు సీకట్ అంటున్నారు ఎట్లా. అయితే నిజమైన మనం చూస్తే ఈ కన్ను గుడ్డి కన్ను చూడండి. మేము రాత్రిగా మన రూమ్లో ఉంటాం, 10, 10:30, 11కే అకస్మాత్ బిజిలీ పోతుంది. మనం టీవీ చూస్తుంటాం, మనకి ఏం కనపడుతుందా, టీవీ ముందే ఉంటుంది, అల్మారీలో మన బీరువాలు ఉంటుంది, ఏం కనపడాలి. ఎలా అంటే ఇది బుడ్డి కన్నే. పగలంతా సూర్యప్రకాశ, రాత్రి అంతా చంద్రప్రకాశంలో పనిచేస్తుంది, లైట్లో పనిచేస్తుంది. లేకుంటే ఇది స్వయం ప్రకాశిత లేవు. దాని కొరకే బయట సీకటమే అంటున్నారు, మన లోపల అజ్ఞానమైన సీకటు. ఇప్పుడు మనం కన్ను మూసుకుంటే మనకి లోపల సీకటమే సీకట్ కనబడుతుంది. దానికే మహానుభావులు జాగ్రత్త చేస్తారు. సంత మహాత్ములు ఎందుకు ఈ లోకానికి వస్తారా, మన్నట్లా మర్చిన ఆత్మకు జాగ్రత్త చేసే కోరికే. వేరే వాళ్ళ అభిప్రాయం లేదు. కబీర్ సాహెబ్ గారు జాగాలు చెప్పినారు, సర్వర్ సర్వర్ సంత జన్ చౌతా బర్సే మే పరమారత్కే కారణే ఈ చారో ధారేదే. సర్వర్ అంటే సెట్, సెట్ కాయ కాస్తుంది, అయితే దాని కాయ దాని పండు అవే తినలే. పరోపకారాన్ని కోరికే. ఎంత సెట్ కాయ ఎక్కువ కాస్తే అది కిందకే వాలుతుంది, మనం రాలేస్తే అది పండిస్తుంది. అది పరోపకార కోరికే పండు ధరిస్తుంది, తన కోరిక కాదు. త
సరోవర్ మరి రెండోదో సరోవర్. సరోవర్ అంటే తలాబ్, సరోవర్ అంటే మన పెద్ద నీళ్ళు అక్కడ స్టాక్ ఉండే జాగ, హిందీలో సరోవర్ అంటారు. అదు తన నీళ్ళు తానే తాగలే, అదు పరోపకారం కోరికే అన్ని జమా చేస్తుంది. ఆ చెరువులు తన నీళ్ళు తానే తాగలే, దాంట్లో ఎన్ని పక్షిలో, ప్రాణిలో, పశువులో, మనిషి పనికి వస్తుంది, స్నానం చేస్తారో, బట్ట ఉదుకుతారా, ఇంకో ఎక్కువ అయితే వ్యవసాయానికైనా ఉపయోగం తీసుకుంటారు. దానికే అదో పరోపకారాన్ని కోరికి ఆడిడ పడి నీళ్ళంతా కూడి పెట్టుకుంటుంది. మూరోద సంత్ జన్ సంత్ మహాత్ములు ఈ లోకానికి వచ్చేది పరోపకారాన్ని కోరికే. వాళ్ళ సొంతం స్వార్థం ఉండలే, వాళ్ళు పరోపకారాన్ని కోరికే ఆడిడ పారాడుతారు. ఈ మోహమాయాలో సిక్కి బాధపడే జీవుకే నామదానం ఇచ్చి, భజన అభ్యాసం చేపించి పైకి తోలుకుపోతానే. ఎక్కడ ఎక్కడ నుంచి ఆత్మ వచ్చింది? మహాత్ములు ఏం చెప్తూ ఉంటారో చూడండి. మీరు ఈ శరీరాలు కాదు, ఇది బాడిగిల్లే, మీరు దీనికి నడిపేవాళ్ళు. ఆత్మ ఆత్మ వేరే, శరీరం వేరే. ఆత్మ ఎంతవరకు దీంట్లో కూర్చునింది దీని మర్యాద? ఇది నడుస్తుంది, మాట్లాడుతుంది, ఎవరికైనా సహాయం చేస్తుంది. ఎవరోజు ఆత్మ దిగిపోతుంది, ఇల్లు ఖాళీ చేస్తుంది, దీని మర్యాద పోతుంది. ఎవరు ఒకరోజు ఇంటిలో పెట్టుకోనేలే. దాని కొరకే ఆత్మ వేరే, శరీరం వేరే. ఇప్పుడు మనం తెలియక శరీరం అయి కూర్చున్నాం. ఎవరికైనా అడగండి మీ పేరు ఏమిటి అంటే దీని పేరు చెప్తాను. నేను ఆత్మ అంటే ఎవరిని అంటారు? మర్చిపోయినారు, తన రూపమే మర్చిపోయినారో, తన ఊరు తానే మర్చిపోయినారో, తన తండ్రికి మర్చిపోయినారు, ఈ ఊరికి తన ఊరు అనుకున్నారో, ఈ శరీరానికి తన రూపం అనుకున్నారో, మరి ఇక్కడ అన్ని అనుకున్నారు. దానికే మహానుభావులు వచ్చి జాగ్రత్త చేస్తారు, ఈ ఊరు మీ ఊరు కాదు, ఇది కాలు మరి మాయ ఊరు, సత్య మరి పుట్ట ఊరు. మీ ఊరు సత్లో సత్ఖండం, మీ తండ్రి పరమాత్మ ఉండే ఊరే మీ ఊరు. యా ఊర్లో కాల్ మరి మాయా లేదో, సత్య మరి పుట్టేకి లేవు, చంద్ర మరి సూర్య లేవు, పగల మరి రాత్రి లేవు. ఆ పరమ ఆనందమైన ఆ ఊరు మీ ఊరు. ఎక్కడ అమృత వర్షాలు కురుస్తూ ఉంటుంది, ఈ ఆత్మ పోయి ఆనందంలో ఉంటుంది. అక్కడ నుంచి 16 లోకాలు కనపడుతుంది, ఈ ఆత్మ పరమాత్మ అవుతుంది. అట్లా ఆత్మ ఈరోజు ఈ కాలు మరి మాయా లోకానికి వచ్చి, మృతులోకానికి వచ్చి తనకి శరీరం అనుకొని కర్మలు చేసి జీవాత్మ అయి కూర్చునింది. ఎవరు ఆత్మ కాదు, జీవాత్మ, మలినాత్మ. ఎందుకో మనం మన చెప్పినట్లే కర్మాలు చేస్తూ వస్తుంటాం. ఆ కర్మాల మలినం మనసు పైన పడుతుంది, మనసు మలినం అవుతుంది. ఆత్మ మలినం కాదు, ఆత్మ అప్పుడు నిర్మలంగా ఉండే ఈరోజు నిర్మలంగా ఉంది.
కర్మలు చేపించేది మనసే. ఆ కర్మల ప్రభావం మనసు పైన పడుతుంది, మనసు మలినమవుతుంది. ఎన్ని జన్మల కర్మల దానిపైన మలినం ఉంది మనసు పైన. దానికి మహానుభావులు నామస్మరణ ధ్యానం ఇస్తారు, దాన్ని క్లీన్ చేసే కోరికే. పంచనామస్మరణ, సద్గురు ధ్యానం, దీని నుంచి మన పాపాలన్నీ తొలగిపోతూ ఉంటుంది, మనసు నిర్మలమవుతుంది, ఒకరోజు చిత్తి స్థిరం అయిపోతుంది, మన చేతన పైకి వస్తుంది. ఈ 9 ద్వారాలు వది పదో ద్వారంలో వచ్చేస్తుంది, మన మూరం కానీ శివనేత్రం తెరుస్తుంది, మనకి లోపల ఉండే వస్తువులన్నీ కనపడుతుంది. ఈ శరీరంలో ఇది ఉత్త రక్త మాంసదు బంబి కాదు, దీనిలో అఖండ భండారం నిండుంది. మనం లోపల పోతే గురుకృప వలన చూడచ్చు. ఈ 6 చక్రములో అన్ని దేవీదేవతలు కూర్చున్నారు, 33 కోట్ల దేవీదేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అందరు మీలో ఉన్నారు. మీ గురుకృప వలన మీ 3 కన్ను తెరిస్తే ఆ కన్ను నుంచి లోపల కనబడుతుంది, ఈ కన్ను నుంచి కాదు. ఈ కన్ను నుంచి కనబడేది అని నాశమాన వస్తువులు ఈరోజు లేకుంటే రేపు నాశనం అయ్యి వస్తుంది. నిజానికే చూసే కన్ను ఇక్కడ ఉంది, దానికే 3 కన్ను అంటారు, జ్ఞాన చచ్చు అంటారు, శివ నేత్రం అంటారు. ఆ నేత్రం శివుకి ఉండే మనకి లేదంట లేదు, అందరికీ ఉంది. మీరు సాధనం చేసి లోపలికి వచ్చేస్తే, మీ 3 కన్ను తెరిస్తే మీరు లోపల చూడచ్చు. మీ లోపల పరమాత్మ ఏమేం పెట్టినారో మీకు దొరకపోతుంది, మీరు దన్నడైపోతారు. మీరందరికి ఇచ్చేవాళ్ళు కానీ అడుకునే వాళ్ళు కాదు. మరి అట్లా వాళ్ళు ఈరోజు రోటీ బట్టదు చింత, రేపు మర్నాడదు చింత, ఎందుకో మనం మర్చిపోయినాం. మనం ఎవరు మనం మర్చిపోయినాం. దాని కొరకే మహానుభావులు వచ్చి జాగ్రత్త చేస్తారు. స్వప్న జాగ్రత్త దూరం దెక్కి పూలు పూలయ్యా ధర్మారా, మన జీవనమా స్వప్నమా సుసుప్తి జాగ్రత్త అవస్థ? స్వప్న సుసుప్తి జాగ్రత్త 3 అవస్థలు పోతా ఉంది. స్వప్నం ఎప్పుడు పడుతుందా? అర్ధ నిద్ర. మన ఆత్మ మనసు ప్రస్థానం ఇక్కడ ఉంది, అక్కడ నుంచి మనస్సు కింద దిగుతుంది నిద్రలో. ఎప్పుడో మనస్సు కిందకే కంఠస్థానంకి వస్తుంది. ఇక్కడ ఎవరు ఉండారా? ఆదిశక్తి దుర్గా. ఆ మనస్సు మాయా సంగడ చేరి దుర్గా సంగడ కొత్త నిర్మాణం చేస్తుంది మన ప్రారంభ కర్మలు బట్టి. అదే స్వప్నము. మరి కంఠస్థానం నుంచి ఇంకో కిందకి దిగితే మనసు, హృదయ స్థానంలో వచ్చేస్తే సుసుప్తి ఘోర నిద్ర. మనకి ఏమేం తెలియక ఉంటుంది, మనం ఇంటిలో ఉండాము, బయట ఉన్నామా, ఎక్కడ ఉన్నామా, అక్కడ ఏం తెలియక సుసుప్తి. ఇంకో 3వ మరి అదే మనసు పైకి వస్తుంది, కంటలో కంఠస్థానంలో వస్తానే స్వప్న స్టార్ట్ అవుతాను. మరి ఇక్కడ వస్తానా? జాగ్రత్త వస్తాను. అంత అన్ని రూపం అయిపోతుంది మనసు. దానికే ఈ 3 అవస్థలో మన సమయం పోతూ ఉంది. మరపులో మనకి తెలీదు మనం ఎవరు. మనం ఎప్పుడో ప్రయత్నం చేయలే మనం ఎవరు అంత తెలుసుకోనికి. దానికే మహానుభావులు వచ్చి జాగ్రత్త చేస్తారు, చూడండి మీరు ఆత్మలు
నీ శరీరమే కాదు, ఇదో బాడీ ఇల్లు, మట్టి బొమ్మ. ఎంతవరకే ఆత్మ దీనిలో కూర్చునింది, మట్టి బొమ్మ పారాడుతుంది, పని చేస్తుంది. 50 రోజులు పోతుంది, మట్టి మట్టిని కమ్మలాగా శీతకాలు పడిపోతుంది. కన్ను ఉంటే కనపడలే, చెవులు ఉంటే వినపడలే. దానికొరకే తా పవర్ ఆత్మలో ఉంది కానీ శరీరంలో లేవు. ఇది మట్టిదే, పంచతత్వాలదే. దానికొరకే మహానుభావులు జాగ్రత్త చేస్తారు. ఈ ప్రకారం ఈ ఆత్మ కాలమరి మాయాలోకంలో వచ్చి ఈ మరపులో సమయం పోతా ఉంది. తన సొంతం పని చేసేకి ఎవరు తయారు లేరు. సంత మహాత్ములు వచ్చి మనకి మార్గాలు చూపిస్తారు, నామదానం ఇచ్చిపోతారు, 2.5 గంటల ధ్యానం చేయండి అని చెప్పిపోతారు. ఎవరు కూర్చుంటారా? పగలరాత్రి మనసు మాటిని ఈ సంసార చింతలు మస్తు అయిపోతాం, కానీ తన ఆత్మ ఉద్ధారాన్ని కోరిక ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ఎవరు చేశారు? మనకి ఆ చింతన లేదు. ఎందుకో సత్సంగం సరి వినలే. సత్సంగం ఇక్కడ నుంచి ఇంట్లో ఇక్కడ విడిచిపెడతాం. సత్సంగం విని గంట 2 గంటల మనం వ్యవసాయ మాట్లాడకూడదు. మహానుభావులు ఏమన్నారో మనం చేయాలి. ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అదే రూపమై ఉండాల. మరి దానిపైన నడాల. నడిస్తే కార్యసిద్ధి అవుతుంది, నడకపోతే అంతే. మేము ఎట్లా ఉండం అట్లే. కన్నడలో కాదు, యాగిది కుమార్ అందరూ ముందకింత సుమార. అంటే మన బండి ఎనిగిపోతుంది, ముందుకు పోయేకింత ఎనిగిపోతుంది నామం తీసుకొని. అంతే సంసారంలో దాని రూపం ఎక్కువైతాం. గురు రూపం కాలే, నామరూపం కాలే. దాని కొరకే మనసులో పరివర్తన రాక ఉంది. పరివర్తన రావాలంటే నామస్మరణ నడల. నామస్మరణ నడిస్తే ఎట్లా? వాళ్ళు పాపి కానీ మహానుభావులు అయినారు. గణిక అజామిలు చేసే పాపి నామ అనేకన్న తారి, పతిత పావన నామ నిర్మల్ తుంకో చలిపిసారి. మహానుభావులు అంటారు గణిక వేశ్య, అజామిల్ పాపి, సదన్ కసాయి. అట్లా అట్లా వాళ్ళంతా నామస్మరణ చేసి, పరమాత్మ నామస్మరణ చేసి మహానుభావులు అయినారు, ముక్తి అయినారు. వాళ్ళ పేరే ఈరోజు హిస్టరీలో ఎక్కింది. దానికొరకు చేసిందికి మనం ఇంట్లో చేసలే. ఎన్ని సంవత్సరాల సత్సంగిని ఇడిచిపెడితే ప్రయోజనం లే. నడిస్తే మార్పు వస్తుంది, నడకపోతే మార్పు రాదు. స్వప్న జాగ్రత్త దోనో దేఖీ భూల భులయ్యా దర మారా జీవ జ్ఞాన భయా పరదేశీ దేశ బిసర గయా మారా. మరి స్వామీజీ మహారాజ్ గారు చెప్తున్నారు, జీవ అజాన భయ పరదేశి, అజ్ఞాన వసాది జీవి పరదేశీ అయిపోయినారు. ఇప్పుడు పరదేశీ అంటే
మన ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి పోతామా? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు బాంబే పోతే పరదేశీ అంటారు, ఎక్కడన్నా ఫారెన్ పోతే పరదేశీ అంటారు. అట్లా జీవ అజ్ఞానవశాత్ ఈ తాల్మరి మాయా ఊరికి వచ్చి మరచిపోయారు. మరపుల సమయం కలుస్తాం. మరపు ఏమంటే సత్యానికి ఇడిచిపెట్టింది, అబద్ధాలకే పట్టుకునింది. అబద్ధం ఏముందా? యావస్తు సుల్ అంటే నాశనం అవుతుంది, అవన్నీ అబద్ధమే. యావస్తు ఎప్పటికి నాశనం అయ్యలే, అది సత్యమా? సత్యం ఏముంది? యావ నాశనం అయ్యలే. ఆత్మ సత్యం, ఆత్మ ఎప్పటికి నాశనం అయ్యలే. గురు సత్యం, నామ సత్యం, పరమాత్మ సత్యం, ఈ నాలుగు ఎప్పటికి నాశనం అయ్యలే. దానికి ఇడిపెట్టినాం. శరీరమే సుల్లు, అబద్ధం, ఒకరోజు నాశనం అవుతుంది. సంసారం సుల్లు, సంబంధాలు సుల్లు, దీనికి పట్టుకున్నాం నిజం అనుకోని. ఇదే భ్రమ. దాని కొరకే మహానుభావులు అంటారో, నిజానికి విడిచిపెట్టినామో, సుల్లకే పట్టుకున్నాం, దానికి భ్రమ. ఎక్కడైనా రాత్రి పోయేప్పుడు చీకట్లో తాడు తొక్కి పాము అనుకున్నాడు, ఏదో కనపడలే పాము అనుకుని భయం అయింది. అలాగా అయిపోయింది మంది. దానికొరకే మహానుభావులు జాగ్రత్త చేస్తారు. ఇట్లా భ్రమల్లో కర్మలు చేసి అబద్ధాలకు నిజం అనుకొని 84 లక్ష జీవరాశులపై జీవి బాధపడతా ఉన్నాయి. 84 లక్ష జీవరాశి, 30 లక్ష రకాల శరీర సామ్యాలు ఉంది, 27 లక్ష ప్రకార పురుగులు పాము శరీరం ఉంది, 2 తత్వాలు, 14 లక్ష రకాల పక్షి శరీరం ఉంది, 3 తత్వాలు, 4 లక్ష ప్రకారంలో చౌపాయ 4 కాలు ప్రాణి, 9 లక్ష రకాల్లో నీళ్లు ఉండే ప్రాణీలు, 4 లక్షలో దేవీ దేవత భూత ప్రేత యక్షగంధర్వ మానవుడు వస్తారా, 9 లక్ష రకాల్లో నీళ్లు ఉండే ప్రాణీలు వస్తారు. నీళ్లు సముద్రంలో 9 లక్ష రకాల ప్రాణి ఉన్నారు. దాంట్లోనే ఈ ఆత్మ చుట్టుకొట్టుకుంది. ఇవన్నీ చుట్టుకొట్టుకొని లాస్ట్ మానవ శరీరంకి వచ్చేది. దాని కొరకే ఎన్ని యుగాలు మారిపోతుంది. దానికే మహానుభావులు జాగ్రత్త చేస్తారు. ఈ జీవి పరదేశీ అయి కర్మలు చేసి 84 లక్ష జీవరాశి పోయి నరకమా స్వర్గమా 84 లక్ష జీవరాశి బాధపడతారు. మహానుభావులే భయం పెట్టేకి చెప్పలే. మీరు సాధన చేసి లోపల పోతే మీ 3 కళ్ళు తెరిస్తే మీకు 2 త్రోవాల లోపల కనబడుతుంది. ఒక ఎడం భాగంలో పోయే త్రోవ, ఒక రైట్ హ్యాండ్ కుడి పక్క పోయే త్రోవ. ఎడం భాగంలో పోయే త్రోవ నరకంలో పోతుంది. మరి ఇక్కడ పోయే అదు సత్లో సత్కండానికి పోయేది. దానికే స్వామీజీ మహారాజ్ కరువు వినంతీలు చెప్పినారు, బాణీలు చెప్పినారు. ఇది శ్యామవర్ణం ఉంటుంది, ఇది శ్వేతవర్ణం. శ్యామ తజ శ్వేత గోగహన సురసే తాన ధున సున్న. మీరు ఇక్కడ పోవద్దు, ఇక్కడ పోండి అన్నారు స్వామీజీ మహారాజ్. ఆ పైన నాదం వినపడుతుంది, దానికి ఏంటండి?
దాని కొరకే మహానుభావులు మీకు ఇక్కడ కట్టేసే కొరకు వచ్చారా, ఇడిపించే కొరకు వస్తారు, తన ఊరికే తొలగిపోయే కొరకే మహానుభావులు అవతారం ధరించి ఈ లోకానికి వచ్చేది. వాళ్ళకేమో డబ్బు సంపాదన చేయాలా, ఇంకో సంసార వస్తువులు సంపాదన చేయాలా, ఎప్పుడుగా ఉండాలి వాళ్ళకే. తన ఈ మర్చిన ఆత్మ చింత, ఈ ఆత్మ పరమాత్మకి బిడ్డలు ఇక్కడ వచ్చి ఎంత బాధపడతా ఉంది కర్మలు చేసి. చూడండి, ఈ లోకంలో ఎవరికైనా ఆనందం సుఖం ఉందా? లేదు. వాళ్ళు సాహుకారు కానీ, రాజమహారాజు కానీ, అడకం తినేవాళ్ళు కానీ, ఎవరికే సుఖం లేదు. మనం అనుకోవచ్చు ఏం సాకారు అంటే ఒక కోటి రూపాయలు దొరికితే ఆనందం దొరుకుతుంది, స్వప్నంలో అనుకోవద్దు. ధనంలో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేవు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి మీ లోపల. మీరు గురువు మాటిని 4 గంటల రోజు అభ్యాసం చేసి, గంటలు 1.5 గంట నుంచి ఏమయ్యలే పాసంగా, మనం 1.5 గంట చేసి 2 గంట చేసి గురువుకి ప్రకటన చేసుకుంటాం స్వప్నంలో అనుకోదు. మీకు గురు కృప కావాలంటే, గురు దర్శనం కావాలంటే 3 గంట 4 గంట కొంచెం ఎలాంటే 2 గంటల వరకే మనసే పాడుతూ ఉంటుంది, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ స్థిరం అయ్యలే. 2 గంటల తర్వాత మనసు స్థిరం అయ్యేకే శురు అవుతుంది, అంతవరకే మనం కూర్చున్నది. మరి ఎట్లా సాధ్యం అవుతుందా? దాని కొరకే మనము లోపల పోవాలా, ఇదే శరీరంలో గురువుకి ప్రకటన చేసుకోవాలా అంటే, నాదం ప్రకటన కావాలా అంటే ఒక పడదలు రావాలా, విరహం కలగాల, లగన్. నబీర్ సాహెబ్ గారు ఏమన్నారో, గురుసే లగన్ కఠిన హే భాయి, లగన్ లగే బిన కాజన సరిహే జీవ ప్రళయ హో జాయి. గురు చరణములో ప్రేమ ప్రకటన కావాలా, పగల రాత్రి గురు ధ్యానం ఉండాలా అంటే లగన్, అది కఠినం ఉంది. ఎలా అంటే మన మనసు, మనసుకే సంసార రూపమైన దయం పట్టింది. మనం కనుమూసుకుంటే పిక్చర్ చాలు అయిపోతుంది, యావద్దు పగల రాత్రి అనుకుంటామో వస్తుంది, నామస్మరణ ఎట్లా నడుస్తుందా? దాని కొరకే మీరు నామస్మరణ ధ్యానం జరగాలంటే వేరే సమయంలో జపం చేసే అలవాటు చేసుకోండి, నామస్మరణ చేయండి. త్రువా నడిచేప్పుడు నామస్మరణ, పొలంలో పని చేసేప్పుడు నామస్మరణ, బస్సులో ప్రయాణం చేసేప్పుడు నామస్మరణ అయిపోయాడు. మీరు సన్యాసిని, ఇంటిలో ఉండిపోని మీ కార్యసిద్ధి అయిపోతుంది, మీ మనసు నిర్మలమవుతుంది నామస్మరణ నుంచి. ఒకరోజు మన చిత్త స్థిరమవుతుంది, మీ చేతన పైకి వస్తుంది. చేతన పైకి వచ్చి మీ మూరో కన్ను తెరుస్తుంది, శివ నేత్రం, కార్యసిద్ధి అయిపోతుంది. అయితే చేస్తే చేయక ఎవరికి దొరకలే, మనం ఎంత ప్రార్థన చేసుకుంటేనే సాధ్యం లేదు. మనం గురువు దగ్గర పోయి ఎంత ప్రార్థన చేసుకోండి సాధ్యం లేదు. గురువు ఎప్పుడు ప్రసన్న అవుతారా? నామస్మరణ చేస్తే.
రెండున్నర మూడు గంటలు ధ్యానంలో కూర్చుంటే అప్పుడు కాలుశుద్ధి అయింది. దాని కొరకే మహానుభావులు అంటారు, ఈ జీవి భ్రమలో పడిపోయింది, అబద్ధాలకి నిజం అనుకొని, నిజానికే అబద్ధం అనుకొని, ఇది విడిపెట్టింది, ఇది పట్టుకోలేదు. ఏం కావాలంటే సత్యానికి పట్టుకోవలసింది. ఆత్మ సచ్, నామ సచ్, గురు సచ్, పరమాత్మ సచ్, ఇది పట్టుకోనరా. శరీరం సొల్లు ఒకరోజు ఇదిపోతుంది, సంసారం సొల్లు, సంబంధాలు సొల్లు, ఈ ఒకరోజు జత ఇడిపెడుతుంది. చూడండి మనం ఏం చేస్తాం, గురువుకి రాజీనామా పెట్టేస్తామా, ధ్యానం చేసాలే, సంసారానికి బాగా గట్టి పట్టుకొని ఉంటాం, నాది నాది నాది. ఈ సంసారం ఏం చేస్తుంది, లాస్ట్లో సొన్న పంపిస్తుంది, భయపడో జత డిస్పెట్ భయపడో బాధపడాలి. ఎందుకు ప్రేమ ఉంది, ప్రేమ ఉండే వస్తువు ఇడిచిపెట్ పోయేప్పుడు ఎవరికైనా బాధ, ఈయన ఏడుచుకొని పోతారంట, నేనంతా ఇడిచిపెట్టిపోతున్నామా అంట, తలకాయ కొట్టుకొని పోతారు. ఇదే ఆశ పెట్టుకొని పోయేది, మరి దీనిలో పుట్టేది కుక్క నక్కాయి పుట్టేది, మానవ శరీరం దొరికాలి. చేసిన కర్మలు పట్టే ఆత్మ కింద శరీరంలో వెళ్ళిపోతుంది. దాని కొరకే మహానుభావులు జాగ్రత్త చేస్తారు. నామస్మరణ చేయండి, మంచి కోటాను కోటి పుణ్యం నుంచి మానవ శరీరం దొరికింది. పరమాత్మ కృప వలన సద్గురువులు దొరుకున్నారు. ఎప్పుడో దాని సదుపయోగం చేసుకోండి. గురువు మాట వినండి, ఆయన ఏం చెప్తారో మీ మంచి కొరకే చెప్తారు, ఆయనకి స్వార్థం లేదు. ఈ జీవి పగల రాత్రి సులు సంచార చింత చేసి బాధపడేది చూసే మహానుభావులకి దయా వస్తుంది. వాళ్ళు మనకి జాగ్రత్త చేస్తారు. వాళ్ళకేమంటే నాకు ఎట్లా సుఖమరి శాంతి దొరికింది, వీళ్ళకి దొరకని అంట వాళ్ళ సత్సంగంలో చెప్పారు. మనం ఇంటాం, ఇక్కడ తింటాం, ఇక్కడ చెడిచి పెడతాం, లాభం ఏమిటి? ఎన్ని సంవత్సరా సత్సంగ రూపమైన తీర్థంలో స్నానం చేస్తే లాభం లేదు. అమలు చేయాలి, నడాలి. మహానుభావులు ఏమంటారో అమలు చేయండి, నడండి, కాలశుద్ధి అయ్యారు. ఇన్ని ఇడిసి పెడితే కాలశుద్ధి అయ్యారు. మనం ఎక్కడ ఉన్నాం అట్లా ఉండిపోతాం, మార్పు రాదు. లేకుంటే రెండున్నర మూడు గంటల ధ్యానం చేసే వాళ్ళు మార్పు వచ్చే తీరాల 100%. నరుడే నారాయణ అవుతారు, ఒక మానవుడే మహాత్ముడు అవుతారు. అట్లా తాకత్ ఉంది శరీరంలో. అట్లా శరీరానికి ఏం గది పట్టిస్తాం, ఇసులు సంసార చింత చేసి వ్యాధిగ్రస్తాయి. మరి ఏమేమి టెన్షన్ పెట్టుకొని దీనికి పాకొడుతున్నాను, దానికి మా అనుభవాలు అంటారు. గురువు మాట వినండి, ఆయన ఏం చెప్తారా మీ మంచి కోరికే చెప్తా, ఆయనకి స్వార్థం లేదు. అయితే మనం మనసు మాట ఇంటాం కానీ గురువు మాట వినలే. దాని కొరకే గురువు మాట వినండి. జీ దమ దమ కష్ట బహు భోగే సునె కౌన కర్మలు పట్టే
పురుగు పాము శరీరంలో పోయి పశు పక్షి శరీరంలో పోయి ఎంత బాధపడుతుందా. అక్కడ మరి పరమాత్మ ఎదురు చేస్తుంది, అయితే వినేవాళ్ళు మరి చేసిన కర్మాలకే పాపాలు ఎక్కువ ఉంటే నరకంలో పంపిస్తారు. మనం చేసిన కర్మాలకే అక్కడ శిక్ష, కొన్ని రోజులు నరకంలో ఉండి మరి వాళ్ళు చేసిన కర్మలు పట్టే. ఇప్పుడు మనలో ఎడం భాగంలో 27 నరకాలు ఉంది. ఊరికే ఇది మాట కాదు, మీరు లోపలికి పోయి చూడచ్చు. 27 నరకాలు, 28వ పితృలోకం. నరకములో జీవి ఋణం తీర్చిన తర్వాత పితృలోకానికి వస్తుంది, అక్కడ కర్మాలు లెక్క ఉంటుంది. మరి దాని ప్రకారం 84 లక్షల జీవరాశులు పుట్టేస్తారు నరకం నుంచి వచ్చిన తర్వాతే. ఇప్పుడు నరకంలో యమదూతు రకరకాల బాధ పెడుతారు వాళ్ళు చేసిన పాపాల ప్రకారమే. ఈయన పూతేస్తారు, బాధపడతారు, ఏం చేస్తారు ఎవరు వినేవాళ్ళు. దాని కొరకే మహానుభావులు అంటారు, ఇక అక్కడ జీవి చేసిన కర్మలు బట్టే నరకములు పో 84 లక్షల జీవరాశి నుంచి నరకములు పోతుంది. అక్కడ పోయి రకరకాలు బాధ శిక్ష వాళ్ళు ఇస్తారు యమదూతులు. దాని కొరకే మహానుభావులు జాగ్రత్త చేస్తారు. చూడండి, కోటానుకోటి జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరికింది. ఆ పరమాత్మ కరుణ దయా నుంచి సద్గురువులు దొరికినారు. ఇప్పుడు ఆయన మాట ఏంటండి, ఆయన ఏమంటారు మీ మంచి కోరికే. ఆయనకేముంది, ఇదో నా మాటిని ధ్యానం చేసుకొని లోపలికి రాని. మనం 2.5-3 గంటల రోజు ధ్యానం చేస్తే కరెక్ట్గా 2 పూట మన చేతన పైకి వస్తుంది, శరీరం సున్నా అవుతుంది. సత్యప్పుడు ఏం స్థితి ఉంటుంది, ధ్యానంలో సేమ్ అదే స్థితి. సత్యప్పుడు ఎట్లా 2 చేతులు 2 కాళ్ళ నుంచి మన చేతన పైకి పోతుంది, ధ్యానంలో సేమ్ చేతన పెరిగిపోతుంది. మీ ధ్యానం పరిపక్వం అయితే, మనసు నిర్మలం అయితే ఇక్కడ వరకే శరీరం సున్నా అయిపోతుంది. మీ మూడో కన్ను తెరుస్తుంది, శివనేత్రం. ఏమంటే సత్యపడు బాధ అవుతుంది, ధ్యానంలో చేతన పైకి పోయేప్పుడు ఆనందం అవుతుంది. తేడా ఇంతే ఉంది. ఎందుకు సత్యపడు మనసుకి బాధ అవుతుందా, ఆయన స్వయంగా పోయేకే తయారు లేదు. యమదూతులు వస్తారు సత్యపుడు, ప్రపంచికులు సంసారికులు సత్యపుడు, ఇద్దరు వస్తారు బంటులు యమదూతులు అంటారు. ఎక్కడ వస్తారా, మనందరంతా యమదూతులు వస్తారు. ఎక్కడ వస్తారు, బయట వస్తే కనబడతారు. ఎందుకంటే మానవుడికింత బుద్ధిమంతుడు ఎవరు లేరు. ఎట్లా వాళ్ళకి టోపి వేసేవాళ్ళు, ఎందుకు ఏడిస్తారా, దానికైనా టోపి వేస్తారు. దానికే వాళ్ళు అట్లే, వాళ్ళ బయట నుంచి వచ్చేలే, లోపల నుంచి వస్తారు. ఎందుకో మేము మూడో కన్ను తెరిస్తే శివనేత్రం మీకు కనబడుతుంది. ఎడమలో ఒక త్రోవ ఉంది, మరి కుడి పక్క పొయ్య త్రోవ ఉంది. ఎడ భాగంలో పొయ్య త్రోవ నరకానికి పోతుంది. అదే మార్గం నుంచి యమదూతులు వస్తారు లోపల. మన ఆత్మ మనసు ఈ శరీరంలో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఆత్మన ఉంది, మనసు ఉంది శరీరంలో. మన మనసు కింద ఆత్మ కింద లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడే కూర్చొనింది. అదే జాగంలో మనసు ఉంది, అదో లోపల లోపల వచ్చి ఆత్మ దగ్గర కూర్చుంటారు యమదూతులు.
కూర్చొని దిన్ టైం అయిపోయా, శ్వాసం అంతా లెక్క చేసి ఇచ్చినారు, ఒక్కడ శ్వాసం వరకే ఇల్లు ఖాళీ చేయాలి. వాళ్ళు అంటారు తొలగిపోయే వచ్చినారు, నడవప్ప ఈ జగ ఖాళీ చేయి, ఇల్లు ఖాళీ చేయి. ఈయన పోయి తెయ్యాలి, ఈయన కుటుంబ పరివారాల్లో ధనధాన్యాల్లో మాడి బంగ్లాల్లో ఇవన్నీ విడిచిపెట్టి ఎట్లా పోవాలి లాస్ట్కి. ఈయన పోయేకి తయారు లేదు, వాళ్ళు ఇడిసేకి తయారు లేదు, అక్కడ వారి తర్వాత యమదూత ఏం చేస్తారు, ఇక్కడే కూర్చొని ఈ ఆత్మ చేతన్ కిందకి దిగింది, ప్రకాశ్ లైట్ దానికి పైకి బీగుతారు, ఇక్కడే కూర్చొని పైకి బీగుతారు. ఆ పైకి బీకేప్పుడు చాలా బాధ అవుతుంది, మన రోమ్ రోమ్ నుంచి మన చేతన్ పైకి బీకేప్పుడు 1000 తేలు 1000 పాం కొట్టినట్లే బాధ అవుతుంది, నోరు బంద్ చేసేస్తారు వాళ్ళ ఫస్ట్, తర్వాత ఈ పని పడతారు. ఈయన ఓ అంటారు అంతే, చెప్పేకి నోరు ఇచ్చేలే, ఎలా చెప్తారు వేరే వాళ్ళకి, దానికే ఊ అంటారు. వాళ్ళంతా కొట్టి తిట్టి పట్టుకుపోతారు, ధర్మరాజు ముందు నిలబెడతారు. ధర్మరాజు అంతే జడ్జిమెంట్ జడ్జ్, ఆయన సొంతం ఏం చేసేలే, మనం చేసిన కర్మాలపైన న్యాయం చేస్తారు. ఆయన మన కర్మాలు రిజిస్టర్ తీస్తారు, చూస్తారు ఆయన ఏమేం కర్మాలు చేసినారు, మంచి చెడ్డ, దాని ప్రకారమే ముందే శరీరం అంతా తయారవుతుంది. వీళ్ళకి అక్కడ పంపిస్తారు ఏమేం పాపాలు ఎక్కువ చేసింటే ఎందుకు ఇస్తారు, మరి తీసుకుపోండి నరకంకి, ఇట్లా నరకంలో పెట్టండి, వాళ్ళకి తీసుకుపోయి నరకంలో పెడతారు. ఇవన్నీ జరుగుతుంది. దాంతో నక్కలు ఇప్పుడు బయట పెట్టినారు ఈ కోర్టు కచేరీలో పోలీస్ స్టేషన్లో, ఇది లోపలతో నక్కలే. దాని కొరకే ఇలాగా మరి ఎవరికే సద్గురువులు దొరికినారు, గురువు పైన శాస్త్రీయులు గింజ అంత నమ్మకం ఉంది, అట్లా వాళ్ళకే తీసుకోబోయేప్పుడు యమదూత వచ్చేయాలి. ఎవరు నామం ఇచ్చినారో ఆయనే వస్తారు, గురువే వస్తారు, ఆయన జవాబుదారీ ఉంది. గురు దయాళుడు, ఆయనకే లాస్ట్ హిందీ మార్ రోజు సత్సంగంలో పోతున్నారు, ధ్యానం జరిగింది పోయింది మాట వేరే, నమ్మకం ఉంది గురువు పైన, అట్లా వాళ్ళకైనా గురువు వస్తారు, ఆయన దయాలు. సో వచ్చి ఆ లోపల దర్శనం ఇచ్చి తొలగిపోతారు, పై మండలాల్లో తొలగిపోయి సహస్రార్థాలు కమలములో పెడతారు. పైన ఎవరు ఇక్కడ ధ్యానం చేసే కాలే ఆడ సూక్ష్మ శరీరంలో పెడతారు, అక్కడ ధ్యానం చేపిస్తారు. అయితే అక్కడ ఇవన్నీ బాధ ఉండలే, భార్య పిల్లలు చింత ఉండలే, నౌకరి దందా బిజినెస్ చింత ఉండలే, తినే తాగే చింత ఉండాలి అక్కడ. అంటే ఏం తింటారు వాళ్ళు, ఎట్లా కొంటారు వాళ్ళు, మీరు చూడండి పోయి లోపల, గురువు నీకు ఆ పవర్ ఇచ్చినారు, తండ్రి పరమాత్మ మీలో అన్ని బండారా నింపి పంపించినారు. వాళ్ళు శబ్ద ఆహారమే, ఎలా అంటే గురువు శబ్ద ప్రకాశ లైట్ ప్రకట్ చేస్తారు, దర్శనం ఇస్తారని, అప్పుడు మనసు ఏం చేస్తుంది, నాదంలో పోయి చేరుతుంది, సంసారం తోట రాదు, ఆరాంగా గురువు సంగడ వెళ్ళిపోతుంది. మరి అక్కడ గురువు ఉంటారా, మాయా జ్యోతి ఉంటుంది,
దర్శనం అవుతుంది, నాదం వినపడుతుంది. దాని ఇళ్ళ నుంచి మన కర్మలు పోతా ఉంటుంది. దానికే నా భక్తి అంటారు. ఈ శరీరంలో గురు భక్తి, అక్కడ నా భక్తి. అక్కడ జపం చేసే పనిలే. ఆ నాదం వింటూ ఉంటే గురు దర్శనం చేస్తుంటామా, నాదం వింటూ ఉంటాం మన పాపాలు పోతా ఉంటుంది. ఆడ నాద ఆధారం ఉంటుంది. దాని నుంచి కడుపు నిండుతుంది. ఆహారం చేసే పనిలే. ఆహారం చేసే పనిలే అంటే నౌకరీ దందా బిజినెస్ వ్యాపారం దేవస్థత ఏముండలే, జీరో. సంసార చిందలే, ఆనందంలో ఉంటుంది. దాని కొరకే ఇంకో ప్రేమ ఉండేవారు. 2.5-3 గంటలు ధ్యానం చేసే వాళ్ళకి గురు సీదా పారబ్రహ్మ తీసుకుపోతాడు, ముక్త స్థానం. ఇంకో ఈ లోపల యావ ఆశ లేక ఉండే వాళ్ళకి ధ్యానం చేయని పోని యావుదో మోహం లేదు, ఆశ లేదు, ఈ లోకది యావుదో అటాచ్మెంట్ లేదు, వాళ్ళకి డైరెక్ట్ సత్లోకి తొలగిపోతారు. ఎలా అంటే మన అటాచ్మెంట్, మన ఆశ తృష్ణ మనకి మధ్య స్టేషన్లో నిలబెడుతుంది. ఆడ చాలా రోజు భజన చేయాల, అక్కడ ఆయుష్ ఎక్కువ, దాని ప్రమాణం అక్కడ ధ్యానం చేయాలి. ఇక్కడ మేలే, కేసు జల్దీ పోవచ్చు. ఇక్కడ 100 సంవత్సరాల లోపలే, అక్కడ చాలా ఏజ్ చాలా పెద్దది ఉంటుంది. దాని ప్రకారం ఉండాలి. అక్కడ అక్కడ టైం ఎక్కువ పోతుంది. దాని కొరకే గురువు మాట తినండి, నామస్మరణం చేస్తూ సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పలేదు, మీ డ్యూటీ ఉంది. గురు గురువు అనుకుంటే సంసార చింత చేసుకుని సంసారం చేయొద్దు, మోస అవుతారు. జహా ఆశ తహా వాస, సంసార ఆశమే, సంసార మోహమే సంసారంలో తోలుకొస్తుంది. సద్గురు ప్రేమ, గురు చరణంలో ప్రేమ ఉండేది, నామం పైన ప్రేమ ఉండేది ముక్తి ఇస్తుంది. దానికే నామరూపమై సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేయొద్దు, మోసమైంది. ఇంతే తేడా సంసారానికే గురుభక్తికే. నామరూపమై సంసారం చేస్తే గురుముఖుడు, నిజమైన సన్యాసి. ఇదే జన్మములో ముక్తి. సంసార రూపమై సంసారం చేస్తే ప్రపంచికులు, సంసారికులు, వాళ్ళకి బాధ తప్పలే. సంసారి ఆ కానీ ఎప్పుడు బాధలో ఉంటారు. ఇలా సంసారం సులు, ఈరోజు ఉండే రేపు ఉండాలి, రేపు ఉండే మర్నాడు ఉండకనే దానిపైన ప్రేమ పెట్టుకొని మనం బాధపడేది. ఎవరు ఇచ్చే వాళ్ళు లేరు, ఊరి ఊరికి బాధపడేది. దానికే ప్రేమ సద్గురు చరణంలో, నామంలో పెట్టుకోండి, సంసారం చేయండి, తప్పలేదు. గురు గురు అనుకోని చేయండి. మనసులో ఉండాల, ఈ దేశం మన దేశం కాదు, మన దేశం సత్లోక సత్యంలో ఉంది, అక్కడ పోవాలా పోవాలా అంటూ ఉండాలి. ఇక్కడ ఉండాలా ఉండాలంటే స్వప్నములు ఉండకూడదు, బహుశా ఇది మన లోకం కాదు, ఇది సత్యముట్టే ఊరు. మీ ఊరు సత్లోక సత్కంలో ఉంది, మీ ఊరికి పోయే చింత చేసుకోండి, ఈ ఊరు చింత వద్దు అంటే. బటక బటక నర దేయి పాయి, ఇంద్రి మన మిల సద్గురు సంత కహె పౌ తేరా, రాహ బతావె దస ద్వారా. మరి
అంటున్నారో, సంత మహాత్ములు వచ్చి మీ ఊరికి పోయే త్రోవ పదో పైన ఉంది, 9 లోపల లేదు. 9 లోపల మనసు సంసారం ఉంది, ఈ కన్ను కింద 9 ద్వారాలు ఉంది, కన్ను పైన 10 ద్వారం ఉంది లోపల. మీ ఊరికి పోయే త్రోవ 10 ద్వారం నుంచి ఉంది, ఈ 9 లేవు. ఈ 9 ఇడిసిపెట్టి మీ చేతన బయటకు వస్తే పైక, మీ మూడో కన్ను తెరిస్తే మీ ఊరు పోయే త్రోవ మీకు కనబడుతుంది. అక్కడే మీకు నామం ఇచ్చిన ఆయన సద్గురులో ఆడుకొచ్చున్నారు, మీ త్రోవ చూస్తున్నారు. ఇప్పుడు నామం తీసుకునేకే మన జవాబుదారీ ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు 4 సంవత్సరం పిల్లోడి పేరే రాపిస్తారు స్కూల్లో, రాపించేవరకు ఒక రక, రాపించిన తర్వాత పిల్లోడి జవాబుదారీ వేరే అవుతుంది. తన ఫ్రెండ్స్ ఆట మరి కుటుంబంలో ఉండే వాళ్ళకి ఇల్లు విడిచిపెట్టి పోయి స్కూల్లో కూర్చున్నారు. తల్లిదండ్రి అందరూ విడిచిపెట్టి పోయి కూర్చున్నారు ఆ స్కూల్లో. ఈ స్కూల్లో కూర్చున్న వరకే పిల్లోడ డ్యూటీ, ఈ స్కూల్లో కూర్చుంటే పిల్లోడ డ్యూటీ సమాప్తం, తర్వాత ఎవరు డ్యూటీ? టీచర్ డ్యూటీ. ఇప్పుడు పిల్లడు అంతవరకే చదువు చెప్పేది లేకపోతే తెలియదు పెట్టేది టీచర్ డ్యూటీ. అలాగా మీరు నామం తీసుకొని అనుకోవద్దు, నామం తీసుకుపోతుంది అంట, మీ జవాబుదారీ ఎక్కువ అయింది. రోజు 2.5 గంట చెప్పినారు ఆయన, 2.5 గంట కూర్చొని మీ పైకి రావాలి, 9 ద్వారాలు విడిచిపెట్టి 10 ద్వారం రావాలి. అది స్కూల్. మీరంతా 10 ద్వారంలో వచ్చేస్తే ఆడ గురువు కూర్చున్నారు టీచర్, అక్కడ వరకే మీ డ్యూటీ, తర్వాత టీచర్ డ్యూటీ, గురువు డ్యూటీ. మీ గురువుకే సమర్పించేయాలి అంతే, తర్వాత అన్నీ గురువే చూసుకుంటారు, పైకి ఆయనే తొలగిపోతారు. అయితే ఆడపోయేవరకు అందరితో డ్యూటీ, దాని కొరకే అనుకోవద్దు నామం తీసుకొని అయిపోయింది అంట. విచారం చేయండి, ఏమన్నా చనిపోతే వాళ్ళకి 4 కావాలా? గురువు ఒకరే ఉండరు, లక్షాది మంది ఉండరు శిష్యులు, లక్షాది మంది ఒకరే మోసుకోపోతారా? ఎట్లా మోసుకోపోతారు వాళ్ళకి? ఒక మనిషికి మోసుకోపోయి 4 కావాలా? కాదు, దానికైనా నేమ్ ఉంది. నేను నామం తీసుకోనికే 2.5 గంట చెప్పినారు మీకు ధ్యానం చేయాలంట, ధ్యానం చేసి 9 ద్వారాలు ఇంటిపెట్టి 10 ద్వారాలు రండి. ఆడే స్కూల్ ఉంది, అక్కడే గురువుకి వచ్చున్నారు, గురువు ప్రకటన అయిపోతారు. గురువు ఒకటో లోపల ప్రకటన అయితే ఎవరు మీకు నామం ఇచ్చినారు ఆయన ప్రకటన అవుతారు. యా గురువు కానీ ఆయన మాట్లాడిస్తారు, మీరు ఏ పడితే ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబిస్తారు. అక్కడ నుంచి గురువే తొలగిపోతారు. మండల్ బై మండల్ పరమాత్మ దర్శనం చేపించే వరకే ఆయన జవాబుదారీ. అంటే మీ జవాబుదారీ కష్టం పడి 3 గంట 4 గంట కానీ ధ్యానం చేసుకొని ఈ 6 చక్రాలు దాటి 7 చక్రంలో వచ్చేది, 9 ద్వారాలు వదిలిపెట్టి 10 ద్వారంలో వచ్చేది మీ డ్యూటీ, తర్వాత గురు డ్యూటీ. ఇప్పుడు ఎట్లా ఉందా మన కథ? అందరు గురువుకి అడుకునే వాళ్ళే, స్వామి దయా చేయండి, ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది అడుపట్టున్నామా? ఆయనకి ఏం పడలే, ఆయన పదో మాడగిలో కూర్చొని దానం ఇస్తున్నారు దాత.
మనం కింద రోడ్ పైన కొంచెం నిలబడి స్వామి దయా చేయండి, ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది, పాప ఆయనకి నిలబడితే ఆయన దయా చేసేవాళ్ళే. ఎక్కడ గురు కూర్చొని దానం ఇస్తున్నారు అక్కడ పోండి అని ఎందుకు ఇచ్చలే? ఆయన ఇచ్చే కొరికే సంసారంలో వస్తారు మహానుభావులు. ఆయన దగ్గర ఏం తక్కువ లేదు. తీసుకునే కొరిక మన పాత్రల మంచిది కావాలా? మనం ఈ గలీజమైన పాత్రంలో ఎట్లా దానికే ఆయన ఎక్కడ దానం ఇస్తున్నారు అక్కడ పోండి, ఏం అడిగితే ఆయన ఇచ్చేది ఇస్తారు. ఒకరు గురువు లోపల ప్రకటన అయితే మన అన్ని కార్యంలో ఆయన సహాయం చేస్తారు. గృహస్థాశ్రమంలో సహాయం చేస్తారు. మరి ఆ రోజు నుంచి గురువు జత ఉంటారు. సెకండ్ మీకు పెట్టిపోయాలి, ఖర్చు పోసుకోండి ఆయన జ్ఞాపం చేస్తాను హాజరు. మీరు అమెరికాకి పోండి గురువు జత ఉండరు, అడవికి పోండి గురువు జత ఉండరు. ఒకరు గురువు ప్రకటన కావాలా? దాని కొరకే నామం తీసుకొని మన జవాబుదారి ఎక్కువ. ఆయన ఆ గురువు దగ్గర పోయే వరకే మన జవాబుదారి. ఆయన పదద్వారంలో కూర్చున్నారు, మనం అక్కడ పోవాలి. మీ జవాబుదారి ఇక్కడ అవుతుంది, ఆయన జవాబుదారి స్టార్ట్ అవుతుంది. అయితే మనం ధ్యానం చేయకపోతే, గురు చరణంలో ప్రేమ పెట్టుకోకపోతే మన చేతన అంతర్ముఖం ఎట్లా అవుతుందా? దాని కొరకే ఆయన ఏమంటారు, నమ్మండి, గురు రూపమై సంసారం చేయండి. సంసారం చేసేది తప్పలేదు, మీ డ్యూటీ ఉంది. ఇదే లాగా ఈ ప్రకారం మీ కర్మలు పెయ్యాలి ఉంది, చేయండి. అయితే ఇంతవరకే సంసార చింత చేసుకొని సంసారం చేస్తున్నాము, ఇప్పుడు గురు చింత చేసుకొని గురు రూపమై సంసారం చేయండి. ఇంతే తేడా ప్రపంచకే భక్తుకే. భక్తు చాలా మంది సంసారంలో ఉండిపోయి మహానుభావులు అయినారు, పరమాత్మ ఆయన ఎన్నికెన్నిక పారినారు, ప్రతి ఒక్క జగాలు ఆయనకే సహాయం చేస్తున్నారు. ఏం దేవుడు చేస్తున్నారంటే గురువు చేశారే. మీరు గురువుకి నమ్మి చూడండి, నమ్మిక లేకపోతే ఎట్లా? మనం భక్తి చేస్తాం నమ్మకాలే. నమ్మకం ఉండింటే మనం గురువు రూపం అయిపోతుంటే, పండుకుంటే గురువు, లేస్తే గురువు. ఒక ప్రేమ ప్రకటన కావాలి ఆ గురు చరణంలో, లేక కాల్సింది అయ్యింది. మన ప్రేమ సంసారానికి ఇచ్చి కూర్చున్నాం, మరి గురు కృప జరుగుతుంది. ప్రేమ ఒకటే ఉంది, కావాలంటే సంసారం కట్టండి, లేకుంటే గురు చరణంలో పెట్టండి. ప్రేమ రెండు ధర్మాలు ఉండాలి. అంటే గురువు రెండు చేయాలా అంటారు, సంసారం చేస్తూ భక్తి చేయాలంటారు. ఎట్లా స్వామి? సంసారం ప్రేమ లేకపోతే సంసారం జరగలే. మరి ప్రేమ గురుగండం లేకపోతే గురువు దొరకలే. మరి ప్రేమ ఒకటే ఉంది, ఎట్లా పెట్టగా అవుతుందా? అవుతుంది. మహానుభావులు అట్లా అయినారు, వాళ్ళు బాగా తెలుసుకున్నారు. ఫస్ట్ బాగా మనం చేయండి, సత్సంగ వాక్యాల పైన మనం చేయండి, మనం చేయండి, అదో నమ్మకం వస్తుంది. అప్పుడు నమ్మకం వచ్చిన తర్వాత, గురు పైన నమ్మకం వచ్చిన తర్వాత ప్రేమ సంసారం నుంచి తీసేయండి, గురు చరణంలో నాటియండి. గురువు వాళ్ళయి సంసారం చేయండి. ఎట్లా? ఒక నౌకరు ఉంటారు, అన్ని పని చేస్తారు, అన్ని పని చేస్తారు. అయితే ఆయన లోపల ఉంటుంది, ఇది నాది కాదంట. 10 లక్షల రూపాయలు సాహుకారికి లాభం అయితే నౌకరికి సంతోషం లేదు, ఆయనకి దొరికేది పేమెంటే.
10 లక్షలు సావకారికి నష్టం అయితే లోపలికి ఏం బాధ లేదు. ఎందుకో దొరకది పేమెంట్. అలాగా మనం సంసారానికి నౌకరై నడాల. డ్యూటీ గురు ఇచ్చినారు, డ్యూటీ చేయాలి. ప్రేమ సద్గురు ఎలాంటే దీనిపైన ప్రేమ అంటే మనం మోసం అవుతాం, మరి సంసారానికి రావాల్సింది. దానికి ఆ ప్రేమ ఎలా సంసారంలో రాకూడదు. ఆ ప్రేమ గురుచరణంలో పెట్టుకొని సంసారం చేయాలి. ఇదే జన్మంలో ముక్తి. ఇక్కడ సంసారం పని నడుస్తూ ఉంటుంది, అక్కడ ముక్తి అయిపోతాం. అలాగా మహానుభావులు అయినారు. సావన్ సింగ్ మహారాజ్ గారు రిటైర్ అయ్యే వరకు పని చేస్తున్నారు. ఇంకో రిటైర్మెంట్ 5 సంవత్సరాలు ఉండే మహారాజ్ గారు జమల్ సింగ్ మహారాజ్ గారు ఆయనకి రాసిపోయినారు. అయితే రాజీనామా ఇల్లే డ్యూటీ చేస్తూ సత్సంగం చేస్తున్నారు, నామం ఇచ్చినారు, నెలగొక్కుతూ ఎలా గురు. అలాగా మనం డ్యూటీ చేయాల. అయితే అటాచ్మెంట్ గురువు పైన పెట్టుకోవాలి. ప్రేమ సద్గురు చరణంలో, మరి సంసార పని చేయాలి. वचन न माने कहन न पकड़े फिर फिर भर में नो आरा पोकट धर्म पकड़ कर जूझे मुझे न शब्द మరి స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారు, పానీ మతే హాత్ కచునాహి. మనం నీళ్ళు ఎన్ని చేపు చిలిగితే దాంట్లో ఎన్న వస్తుందా? 2 గంటల కాదు, పగలంతా చిలుగుతుంటే మేము పైకి బెన్న రాదు. మరి మనది అట్లా పని ఉంది, పగల రాత్రి నీళ్ళు సిలుగుతున్నాము, దానిలో సారం లేదు, సంసార చింతలో ఉండవు. నీళ్ళు సిలుగుతున్నాము, పాలు సిలిగితే వెన్న వస్తుంది, దానిలో ఆలస్యం భారీ, దానిలో ఆలస్యం చేసుకున్నాం. మహారాజ్ గారు ఏమంటారు, నామదాన స్వామి అందరు మాటించి వస్తారు 2.5 గంటలు. 2.5 గంట ఎప్పుడన్నా కూర్చున్నామా? ఎలా గురువు పైన ప్రేమ లేదు, మన ప్రేమ సంసారం పైన ఉంది. మరి మర్చిపోతాం. దాని కొరకే మనం గురువు దగ్గర ఎందుకు పోయింటే, మన వ్యాపారం బాగా జరుగుతుంది, ధనలాభం దొరుకుతుంది, లేకుంటే ఇంకో ఏం వ్యాధి దూరవుతుంది, దీని కొరకు కాదు. మంచి మంచి డాక్టర్ ఉండరు, పోతే వ్యాధి పోతుంది. కొంచెం తలకాయ పారించి వ్యాపారం చేస్తే డబ్బును దొరుకుతుంది, అవి పెద్ద మాట. గురువు దగ్గర ఎందుకు పోవాలి? మరి గురువు దగ్గర ఎందుకు పోతామా? ఈ సత్య పుట్టలో మరి రాకుండాలంట, ముక్తి కోరికి. మరి మరి సత్య పుట్టలో రాకూడదు అంట. గురువు మన జవాబుదారి తీసుకుంటారు. మరి జవాబుదారి తీసుకుంటారంటే మనం ఒక మాట ఇస్తారు, ఆయన వస్తారు లాస్ట్ టైంలో, అయితే మన డ్యూటీ ఉంది. ఆయన మాట్లాడారు రోజు 2.5 గంటల టైం ఇవ్వాలి, తన ఆత్మ పైన తాను దయా చేయాలి. మన ఆత్మ ఊరికే 84 లక్షల జీవరాశులపై బాధపడుతుంది, దీనికి మరి పోకూడదు. మన ఊరికి పోవాలంట భావన ఉండాలి.
దాని కొరకే ఇప్పుడు నామస్మరణ చేస్తూ చేయండి. వేరే పని ఎట్లా చేస్తామా? అట్లా నామస్మరణ రోజులు వచ్చేయాలి. మనం ఒక టైం టేబుల్ రాసుకొని రోజు లేయాలి. మనం అంటాం ఏం చేయాలా స్వామి, టైమే ఉండలే. ఎట్లా మరి అన్ని పని చేసే టైం ఉంటుందా? తన సొంతం పని చేసే కొరికే, ఆత్మ ఉద్ధారాన్ని కొరికే టైమే లేదా? ఆత్మ పైన ఘాతం చేస్తున్నాం మనం, వేరే వాళ్ళపైన ఎవరు పని వాళ్ళు లేరు. ఇవన్నీ మన కర్మలు బట్టే 4 దినాలకు వచ్చిన వాళ్ళే. వాళ్ళపైన ప్రేమ ఎవరు మనవాళ్ళు, వాళ్ళపైన ప్రేమ. ఇప్పుడు గురువు నామం ఇచ్చి ఆయన ఇక్కడనే కాపాడుతున్నారు, మరి సత్యపుడు లోపల వచ్చి నిలబడతారు యమదూతరాన్ని ఇచ్చలే. మరి లోపల పోయిన తర్వాత సత్లవ సత్కర్ణం తొలగిపోయేవారికి చేతిడిసలే. వాళ్ళకి ఇక్కడనా సత్యం తర్వాత లోపలన జత ఉండేవాళ్ళు, మరి అట్లా వాళ్ళకి ఇడిసి పెడతామా? ఎవరు ఇక్కడ జత ఇడిసి పెట్టిపోతారో వాళ్ళకి ప్రేమ చేస్తామా? ఇదే న్యాయమా? దీనికి మోసం అంటారు. దాని కొరకే విచారం చేయండి. సత్సంగం విని ఊరికి ఇడిసి పెడితే ప్రయోజనం లేదు. మనం చేసుకోండి. మహానుభావులు ఎంత బాధపడి ఆయన సత్యవచనమే విని దానిపైన విచారణ చేయండి. మహానుభావులు మీ మంచి కోరుతారు, మీకు మంచి చేయాలంటే వాళ్ళకి ఉంటుంది. వీళ్ళకైనా ఆనందం దొరకని, సుఖం దొరకని అంటే వాళ్ళు బాధపడి చెప్తూ ఉంటారు. అయితే ఇంట్లో విడిచిపెడతాం, మరి ఇంట్లో విడిచిపెడతాం, నడసలే దానిపైన. మరి కార్యశుద్ధి అయ్యలే. ఇప్పుడు ఆ పరమాత్ముడు మీలో ఉన్నారు. మీలో ఉండే పరమాత్మకి వదిలిపెట్టి ఎక్కడెక్కడ హిమాలయంలో అడవిలో ఎక్కడెక్కడ మారిపోతుంటారు, ఎక్కడ పోతే ఏమి లేదు. మృగ నాభి కస్తూరి వస్తే మృగ దూడే బనుమాయి. కస్తూరి మృగ నాభిలో ఉంటుంది, అయితే వాసన నాభ్యస్థానం నుంచి వస్తుంది, దానికి తెలీదు. అది ఏం చేస్తుంది? ఆ వాసనకే ఎక్కడైనా గడ్డి నుంచి వస్తుంది అంత పుడకాడుతుంది, ఎక్కడైనా సెట్టు పూల నుంచి వస్తూ ఉంది అంటే పారుతా ఉంటుంది, పుడకాడుతుంది. దానికి తెలీదు, వచ్చేది నాభ్యస్థానం. అలాగా పరమాత్మ తనలో ఉండుకొని మనం ఎక్కడెక్కడ పోతుంటాం. ఎవరు పోయినారు? నా ఊరు కాశీనే, నేను బనారస్లో పుట్టిన వాళ్ళే. మరి కాశీలో మహానుభావులు తక్కువ ఉండరా? దండిగా ఉండాల. అయితే లాభం లేదు చూడండి, మరి దండిగా ఉండరు మహానుభావులే. అయితే నాకు గురువు బెంగళూరులో దొరికినారు. సోమనాథ్ మహారాజు ఆయన మేము ఆడే 8 సంవత్సరాలు సేవ చేస్తే దానికి నాకు కన్నడ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో 40 సంవత్సరాలు అయింది, దానికి ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను. లేకుండా నేను హిందీ వాళ్ళే, కొంచెం తెలుగునే పొరపాట పోతుంది. ఎలాంటే మాతృభాష కాదు. కన్నడలో సత్సంగం చేస్తాం బెంగళూరులో.
మా ఆశ్రమం ఒకటి బెంగళూరులో ఉంది, అక్కడ ఎంత ఫారినర్స్ వస్తుంటారు. ఇప్పుడు 150 మంది ఫారినర్స్ బుక్ చేస్తున్నారు ధ్యానంలో కూర్చునే కోరిక. నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. మరి దాని కొరకే ఆయన అదే మాట అంటున్నారు, ఈ మంది ఆడీడు పారిపోతుంటారు, సుప్త శబ్ద అభ్యాస మహాత్మ అనుభవాలు ఇచ్చినారు. సో మీరు చేసి లోపలికి రాండి, లోపలికి వస్తేనే మీ డౌట్స్ పోతుంది. మీ చేత లోపల రావాలా, మీ జ్ఞాన చచ్చి మూర్ఖాన్ని తెరచాలా. మీ ఆకాశం చూస్తే 33 కోట్ల దేవీదేవతలు ఇదే శరీరంలో కనబడతారు. ప్రత్యక్షం, ప్రత్యక్షం ఉండరు. మరి పైన బ్రహ్మ పారబ్రహ్మ సత్లోక సత్కండం ఉంది. చూడండి, ఇది రక్త మాస బొమ్మి కాదు, దీంట్లో అక్కడ భండారమే నిండుంది. పరమాత్మ మీ కోరిక మీలో పెట్టే పంపించినారా, మీరు లోపల పోతే అది దొరికిపోతుంది. దానికే సద్గురువులు మహానుభావులు సుఖ శబ్ద అభ్యాస ఇస్తారు. ఈ మీరు లోపలికి రండి, ఆ శబ్దానికి మీలో ప్రకటన చేసుకోండి, ఆ శబ్దమే మీకు పైకి తొక్కపోతుంది. శబ్దమే మార్గం ఉంది. దాని కొరకే లోపలి పోకపోతే మన డౌట్స్ అన్నీ పోయాలి. ఎంతవరకే మనం లోపల గురువుకి చూసలే, ఫస్ట్ మన జ్ఞాన చచ్చు తెలిస్తే గురువు ప్రకటమవుతారు. ఆ గురువుకే ఎంటికల ఎంటికల నుంచి ప్రకాశం వస్తూ ఉంటుంది. నురానీరు చూడండి లోపల వచ్చి. మరి ఒకరు గురువు ప్రకటమైతే మీరు ఏం ప్రశ్న అడిగితే జవాబిస్తారు, మీరేం అడిగితే జవాబిస్తారు. మీ చెత్త ఉంటారు, మీరు అమెరికా పండి గురువు చెత్త ఉంటారు, మీరు అడవికి పండి గురువు చెత్త ఉంటారు. అయితే ఒకరు గురువు లోపల ప్రకటన కావాలి. ఆ పని మనం చేయొచ్చు. అందరికీ లోపల పోయే అధికారం ఉంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పరమాత్మ అందరిలో అన్ని భండాలు నింపి పంపించినారు. మనం లోపల పోతే దొరుకుతుంది, మన సంశయాలు పోతుంది, లేకుంటే సంశయాలు పోయలేదు. వేద శాస్త్ర స్మృతి మన సంశయాలు పోయాలి. ఎంతవరకే మన మూర్ఖాన్ని తెరచలే, మన సంశయాలు ఎప్పుడు పోయాలి. ఎన్ని గ్రంథాలు చదువుకోండి, మనం ఎంత చదివితే అంత సిక్కుందాం, అంత సంశయమే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక్కో గ్రంథాలు ఒక్కొక్క రకాలు చెప్తుంది. దాని కొరకే ఈ అన్ని గ్రంథాలు సారామంటే మన సుప్త శబ్ద అభ్యాసం. దానికి ఎంతవరకే సద్గురువులు దొరకలే, ఆయన లోపల పోయాకే మనకి త్రోవ ఇచ్చేలే సుప్త శబ్ద అభ్యాసం, అంతవరకే ఈ కార్యసిద్ధి అయ్యేది. మన సంశయాలు పోయలే, నిజమైన ముక్తి దొరకలే. చడా లాస్ట్లో స్వామీజీ మహారాజ్ ఏమంటున్నారో
రాధా స్వామి కహే బుజాయి సుర్త చడావ నవ ద్వారా. మీరు మీ సుర్తకే ఆత్మకే ఆకాశంలో ఎక్కేయండి, ఆకాశంలో తీసుకురండి, మీకు అనుభవాలు వస్తుంది, మీ సంశయాలు పోతుంది, అన్ని గ్రంథాలు మీ నుంచి ప్రకటమైంది, మీ ఆసారం మీకు దొరికిపోతుంది, మీ సీకటమైన ఘటములో ప్రకాశం అయిపోతుంది. గురు మతలబ గురు దొరికితే ప్రమాణం ఏమంటే ఇప్పుడు మన ఘటములో సీకట్ ఉంది, అయితే గురు అక్కడ జ్యోతి ప్రకటన చేస్తారా, గురు దర్శనం తర్వాత అనాథనాథం ప్రకటమవుతుంది, అప్పటి నుంచి మీ ఘటములో ప్రకాశం అయిపోతుంది. మీ కన్ను మూసుకుంటే వెళ్తారనే వెళ్తారు, కన్ను తీరితే బయట వెళ్తారు. ఇప్పుడు మోపు దాని కొరకే గురు మతలబ్ గురు అంటే అంధకారం, రు అంటే ప్రకాశం, అంధకారంలో ప్రకాశ చేసే తాకత్ గురువు, అదో సంత మహాత్ములు చేస్తారు. వాళ్ళ కృప వలన అవుతుంది. మనం సుఖశబ్ద అభ్యాసం చేసి లోపల పోతే గురువు కృప వలన జ్యోతి ప్రకటమవుతుంది, అన్నది నాదం ప్రకటమవుతుంది. राधा स्वामी का पुजाई सुरत चढ़ाओ नभ द्वारा राधा కరు వినంతి తో కర జోరీ ఆర్జ సునో రాధా స్వామీ మోరీ సత పురుష తుమ సత గురు దాతా సబ జీవన కి పితురె మాతా దయా ta pad di